కూకట్పల్లి కోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేసిన వ్యక్తి, పేరు వై నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారికి 2023లో 16 కన్విక్షన్లు వచ్చాయి. అందులో 8 లైఫ్ వస్తే, మిగతావని కూడా కన్విక్షన్ వచ్చాయి. అంటే ఆయన టేబుల్ మీదకి ఒక ఫైల్ వచ్చిందంటే ఖచ్చితంగా స్టడీ చేసి దాని మీద ఇక్కడ లూప్ హోల్స్ లేకుండా చూసుకొని మేస్టేడ్ ముందు ఆ కేసు సంబంధించి ప్రాజెక్ట్ చేయడంలో ఆయన ఒక స్పెషల్. గచ్చిబౌలి పోలీస్ వెల్కమ్ టు లాయర్ షాప్. ఈ వారం మన గెస్ట్ కూకట్పల్లి కోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేసిన వ్యక్తి, పేరు వై నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారికి 2023లో 16 కన్విక్షన్లు వచ్చాయి. అందులో 8 లైఫ్ వస్తే, మిగతావని కూడా కన్విక్షన్ వచ్చాయి. అంటే ఆయన టేబుల్ మీదకి ఒక ఫైల్ వచ్చిందంటే ఖచ్చితంగా స్టడీ చేసి దాని మీద ఇక్కడ లూప్ హోల్స్ లేకుండా చూసుకొని మేజిస్ట్రేట్ ముందు ఆ కేసు సంబంధించి ప్రాజెక్ట్ చేయడంలో ఆయనకు స్పెషాలిటీ. దాంతో 8 మందికి ఆయన లైఫ్ తీసుకొచ్చారు. అందులో ఒక కేసులో అయితే 20 సంవత్సరాలు కూడా జైలు శిక్ష పడే కేసు ఉంది. అటువంటి కేసులు చేయాలంటే ఏ విధంగా ప్రొఫెషనల్గా ఉండాలి, పోలీస్కి ప్రాసిక్యూషన్ మధ్యన సందమ బాంధవ్యాలు ఏ విధంగా ఉంటే కేసులు కన్విక్షన్ వస్తాయనే విషయాన్ని సార్ నుండి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. సార్, మీ 23 రికార్డు చూస్తుంటే 16 కన్విక్షన్లు కనిపిస్తున్నాయి. అందులో 8 లైఫ్ ఉంది, మిగతా 8 కూడా శిక్షలు పడ్డాయి. ఎస్ సార్. అంటే ఆ కేసులు ఇంపార్టెంట్ కేసులు చెప్పండి, ఒకటి. రెండోది, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలు కానిస్టేబుల్ని బెదిరిస్తూ ఒక రౌడీ షీటర్ ఒక 307 చేస్తాడు, అక్కడ పోలీసుని కూడా బెదిరిస్తాడు. ఎస్ సార్. కానీ ఆ కేసులు ఎందుకు అక్విటల్ అయింది, కన్విక్షన్ ఎందుకు రాలేపోయింది? అంటే అందులో కత్తి సీజ్ చేస్తారు, కేసు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అంటే పోలీసు ల్యాబ్స్ అనుకోవాలా, ప్రాసిక్యూషన్ ఫెయిల్ అనుకోవాలా, అందులో కన్విక్షన్ రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటి తో పాటు ఈ 2 ప్రశ్నల సమాధానం చెప్పే ముందు, నాగేశ్వరరావు గారు ఈ ప్రొఫెషన్లోకి బై ఛాన్సా బై చాయిసా? రెండు సార్. చెప్పండి, మీకు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎందుకు యూనిఫామ్ వేసుకొని అంటే ఈ ప్రొఫెషన్లోకి రావాలనుకున్నారు చెప్పండి. నేను యాక్చువల్గా 2000లో నేను ప్రొఫెషన్లోకి వచ్చాను సార్. అంటే మీ కుటుంబ నేపథ్యం చెప్పండి ఒకసారి. మీ వ్యవసాయ కుటుంబం సార్. మాది దండుమైలరం విలేజ్, ఇబ్రాహింపేటన్ మండల్, అంతా కూకట్పల్లిలో సెటిల్ అయ్యాను సార్. అందులో భాగంగానే నేను ప్రాక్టీస్ 2000 నుంచి స్టార్ట్ చేశాను. ఆ తర్వాత పీపీగా. ఈ ప్రొఫెషన్ ఎందుకు ఎంచుకున్నారు మీరు, ఛాన్సా చాయిసా? ఛాన్స్ అనేది ఏం లేదు సార్, కంపల్సరీ అడ్వకేట్గా ఉండాలనేసి డిసైడ్ అయ్యాను. అదే, దానికి ఒక రీజన్ ఉంటుంది కదా. రీజన్ అనేది పర్టికులర్గా మాది ఓసీ కమ్యూనిటీ, మాకు జాబులు ఎక్కువ చదవలేకపోవడం కావచ్చు, ఏదో కావచ్చు రీజన్. జాబ్ అందరికీ ఓసీలకు ఛాన్స్ రాదు కదా సార్, మెయిన్గా. అంటే గవర్నమెంట్ జాబ్ రాదని, గవర్నమెంట్ జాబ్ రాదనేసి ఈ ప్రొఫెషన్ ఎంచుకోవడం జరిగింది సార్. ఓకే. దానికి కూడా ఎస్ఐ సెలక్షన్ కూడా చాలా ట్రై చేశాం సార్. అందులో భాగంగానే ఎన్సీసీ దీంట్లో కూడా ఆర్ఐ పెరేడ్ కూడా వెళ్ళాం సార్. ఆర్డీ పెరేడ్ అన్నీ కండక్ట్ చేశాం సార్. ఎన్సీసీలో కూడా మంచి గుర్తింపు, సి సర్టిఫికేట్ కూడా తీసుకున్నాం సార్. అందులో క్వాలిఫికేషన్ అంటే ఎడ్యుకేషన్ అంతా కూకట్పల్లి? ఎస్ సార్, ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే. ఈ ప్రొఫెషన్ ఎవరి దగ్గర ఫస్ట్ మీరు? ప్రొఫెషన్ మా సీనియర్ వచ్చేసి కే జనార్దన్ రెడ్డి గారు సార్, శాంతి శిఖర్ అపార్ట్మెంట్, ఈటీవీ కాంప్లెక్స్, అది ఉంది సోమాజిగూడ. జనార్దన్ రెడ్డి సార్ దగ్గర జాయిన్ కావడం జరిగింది స్టార్టింగ్లో. అక్కడ ఎక్కువ సివిల్ ప్రాక్టీస్ ఉంటాయి సార్, మ్యాక్సిమం సివిల్ అండ్ క్రిమినల్ కూడా ఉంటాయి. అందులో స్టార్టింగ్ నుంచి ఓన్ ప్రాక్టీస్ చేసుకునేంత వరకు అక్కడే సార్ దగ్గరనే కంటిన్యూషన్ చేయాలి. ఓకే సార్. మీరు గురువుగారి దగ్గర నేర్చుకున్న తర్వాత, నేర్చుకున్న సమయంలో ఈ ప్రొఫెషన్ లా ఎన్రోల్మెంట్ అయిన తర్వాత ప్రొఫెషనల్గా ఉందాం అనుకున్నారా, కమర్షియల్గా ఉందాం అనుకున్నారా, లేదు సర్వీస్ మోటో తీసుకున్నారా? నాది ఏం కమర్షియల్ లేదు సార్, ఇప్పటి వరకు అంతా సర్వీస్ బేసిస్. కమర్షియల్ అనేది నా దగ్గర ఎక్కడ ఏ కేసులు లేవు సార్. అవునా? అందులో భాగంగా ఈ ప్రొఫెషన్ దీంట్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అపాయింట్ అయిన తర్వాత కూడా నెంబర్ ఆఫ్ పీపుల్స్, అందులో బాధితులు అంటే గురుగారి దగ్గర మీరు సీనియర్ దగ్గర? ఎస్. ఎంతకాలం పనిచేస్తారు అక్కడ, మంచి కేసు ఒకటి చెప్పండి.
ఇక్కడ 6 to 7 ఇయర్స్ పనిచేశాను సార్. అన్నీ సివిల్ కేసులు సార్, అంతా సార్ నేమ్ పేరు మీదనే ఉంటాయి. నెంబర్ ఆఫ్ కేసెస్లో సివిల్ కేసెస్లో సారు మంచి సీనియర్. ఓన్ ఆఫీస్ లేదా పెట్టుకోలేదా? ఓన్ ఆఫీస్ కుక్కట్పల్లి సార్. ఎక్కడ? కుక్కట్పల్లి మన ఇప్పుడు ప్రజెంట్ న్యూ పిఎస్ ఆపోజిట్. ఓకే సార్. అక్కడ కేసులు ఏమి చూసారా? సివిల్ కేసులు చేస్తుంటాం సార్. ఎక్కువ సివిల్ కేసులు? ఎస్ సార్. ఓకే. దీంతో పాటు ఇక్కడ దీంట్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అపాయింట్ అయిన తర్వాతనే క్రిమినల్కు వచ్చింది సార్. అసలు ఎప్పుడు వచ్చారండి దీంట్లో పీపీగా? ఇంతకుముందు 4 ఇయర్స్ పైన అయింది సార్. 4 సంవత్సరాల నుంచి? అప్పటి నుంచి కుక్కట్పల్లి కోర్టే? ఎస్ సార్. ఇంతకుముందు ఎల్బీనార్ సార్. అవునా? సరే, ఇందులోకి వచ్చిన తర్వాత ఫస్ట్ కేసు ఒకటి చెప్పండి బాగా మీకు గుర్తుండిపోయిన కేసు. అంటే డిఫెన్స్ కరెక్ట్ మంచి ఫైట్ ఇచ్చాడు నేను సక్సెస్ అయ్యానని. డిఫెన్స్ మంచి స్ట్రాంగ్ కేసు అంటే కేబిహెచ్బి లిమిట్స్ సార్. ఆ కేబిహెచ్బి పిఎస్ లిమిట్స్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మర్డర్ కాబడ్డం జరుగుతుంది. అతడు ఫస్ట్ అతని పేరు సతీష్, మైలా సతీష్ బాబు అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తుంటాడు. ఫస్ట్ వచ్చేసి ఆయన క్యాపిటల్ ఇన్ఫోసిస్ అనేసి ఇక్కడ మైత్రివనం దగ్గర రన్ చేస్తుంటాడు. అందులో అతను కోచింగ్ సెంటర్ అది. మరియు అక్కడ ఎంఐజి లిమిట్స్లో కూడా, కేబిహెచ్బి ఎంఐజి లిమిట్స్లో కూడా అక్కడ కూడా అనదర్ ఇన్స్టిట్యూట్, ఇక్కడ అక్కడ రెండు రన్ చేసుకుంటూ అతడు ఉండేది మాత్రం ఇక్కడ మూసాపేట్ నియర్ బై భరత్ నగర్ కాలనీలో ఓన్ హౌస్. అతడు చిన్నప్పుడు చదువుకుంది మాత్రం విజయనగర్ కోరుకొండ సైనిక్ స్కూల్లో. అతనికి అక్కడ క్లాస్మేట్స్ కానీ స్కూల్మేట్స్ కానీ చాలామంది పరిచయస్తులు ఇక్కడ హైదరాబాద్లో, వాళ్ళు కూడా వెల్ సెటిల్డ్ వాళ్ళని కూడా కొంతమందిని వాళ్ళ దగ్గర పార్ట్నర్షిప్ కానీ అట్లా ఎంప్లాయీస్ కానీ జాయిన్ చేసుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ను. ఆ విధంగా కొనసాగుతున్న సందర్భంలో వన్ ఆఫ్ ది వేరే అతనితోటి ఇతడు మన ఇతను కూడా హేమంత్ అనేసి, అంటే ముసాపేట్లో ఇల్లు భరత్నగర్లో ఇల్లు సార్. ఇక్కడ అమీర్పేట్లో ఒక ఇన్స్టిట్యూట్, అక్కడ మరియు కుక్కట్పల్లి కేబిహెచ్బి ఎంఐజి దగ్గర ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తుంటాడు. ఆ రన్ చేస్తున్న సందర్భంలో వన్ ఆఫ్ ది వాళ్ళ కోలీగ్స్, వాళ్ళ క్లాస్మేట్స్ అయినటువంటి వాళ్ళతోటి ఇతను ఒక హేమంత్ మాత అనేసి పరిచయం చేపిస్తారు. ఇతను కూడా మన స్కూలే, మన క్లాస్మేటు, వేరే బ్యాచ్ అనేసి జైన్ అతనితో పరిచయం చేపిస్తే అతడు కూడా ఇతనికి రమ్మని చెప్పేసి, నీకు కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఇస్తా అనేసి రమ్మని చెప్పేస్తే ఎంప్లాయ్మెంట్ కింద జాయిన్ చేసుకుంటాడు వన్ ఆఫ్ ది ఎంప్లాయీ కింద. అదే క్రమంలో కొన్ని రోజుల తర్వాత అనదర్, ఈ రెండు ఇన్స్టిట్యూట్లు కాకుండా అనదర్ ఇన్స్టిట్యూట్ మళ్ళీ ఒకటి అక్కడే మైలాసాఫ్ట్ అనేసి అతని సర్నేమ్ తోటి అనదర్ ఇన్స్టిట్యూట్ కేబిహెచ్బిలో ఇంకోటి అదే బిల్డింగ్లో ఓపెన్ చేస్తాడు. అందులో ఎంప్లాయీగా వండుకుంటూ ఇది హేమంత్ అనే వ్యక్తి పార్ట్నర్షిప్ కూడా ఇస్తాడు ఓనర్. ఇచ్చిన తర్వాత మంచిగా సక్సెస్ఫుల్గా జరుగుతుంటుంది. అదే క్రమంలో వన్ ఆఫ్ ది స్టూడెంట్ సాఫ్ట్వేర్ ఆమె కోచింగ్కి వస్తుంది. వచ్చిన తర్వాత ఆమె కూడా సాఫ్ట్వేర్ కోచింగ్ అయిపోయిన తర్వాత ఆమెను కూడా ఎంప్లాయీగా తీసుకుంటాడు ఇతను సతీష్ గారు. తీసుకున్న తర్వాత కొన్ని రోజులకు అదే క్రమంలో ఆల్రెడీ ఇతనికి హేమంత్కు మ్యారేజ్ అయింది, ఒక బాబు ఉంటాడు. ఎప్పుడైతే ఈ అమ్మాయి తోటి ఇతనికి పరిచయం అయిందో కో ఎంప్లాయీ తోటి ఈమె క్లోజ్గా రిలేషన్షిప్లో కలుపుకొని ఆమెనేమో అక్కడ పక్కకు హాస్టల్లో జాయిన్ కావడం జరుగుతుంది. ఆ హాస్టల్లో వండుకుంటూ ఇక్కడికి ఆఫీస్కి వస్తుంటుంది రెగ్యులర్గా. అదే క్రమంలలో ఆమె ఆ విషయంలో గొడవలు అవుతుంటాయి ఫ్యామిలీ మెంబర్స్కు, హేమంత్ వాళ్ళ భార్యకు, హేమంత్కు. ఆ క్రమంలో వాళ్ళిద్దరి కూడా డైవర్స్ తీసుకుందామనేసి డిసైడ్ అవుతారు. ఈ విషయం ఆమెకు తెలిసేసి డైవర్స్ కూడా తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఇతడు ఏం చేస్తాడంటే హేమంత్ హాస్టల్ నుంచి ఆమెను తీసుకొచ్చేసి అనదర్ పక్కకు ఒక రూమ్ తీసుకుంటాడు. ఆ రూమ్ ఓనర్ తోటి, ఆ రూమ్ ఓనర్ యాక్చువల్గా అక్కడ ఆంధ్రాలో ఉంటారు, కేర్ టేకర్ తోటి రూమ్ దగ్గరికి పోయేసి మేము వైఫ్ అండ్ హస్బెండ్ అనేసి ఇంట్రడ్యూస్ చేసుకొని రూమ్ తీసుకుంటాడు. ఈ అన్అఫీషియల్గా వీళ్ళు అందులో కాపురం చేస్తుంటారు.
అప్పుడైతే విషయం ఈ ఓనర్కు తెలుస్తుంది, సతీష్ బాబుకు తెలిసినప్పుడు మన ఆఫీసు బ్లేమ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎక్కువ నువ్వు ఆమెతోటి దృష్టి పెడుతున్నావు, మనం లాస్లో నడుస్తున్నది అనేసి హెచ్చరిస్తాడు. అయినప్పటికీ వీడు వినిపించుకోకుండా కంటిన్యూషన్ చేస్తున్న సందర్భంలో ఇక సీరియస్గా ఒకరోజు వార్నింగ్ ఇస్తాడు, ఆమెను ఇమీడియట్గా ఆ ఇంట్లో నుంచి విడిపించేసి ఆమె హాస్టల్కి పంపించాలని సీరియస్గా చెప్తాడు. అది మనసులో కక్ష పెట్టుకొని ఇతను ఈ సతీష్ బాబును ఏ విధంగానైనా చంపేయాలనే ఉద్దేశంతో ప్రీ ప్లాన్గా ప్లాన్లు వేస్తుంటాడు. నేను వచ్చి వెరిఫై చేస్తాను ఇంట్లో అనేసి చెప్తాడు. ఎవరు? సతీష్ బాబు గారు. ఆ క్రమంలో ఇతడు ఒకరోజు ముందే ఈరోజు సాయంత్రం రమ్మనేసి ఇంటిమేషన్ ఇస్తాడు. అదే రోజు కన్నా ముందు వన్ సెల్ఫ్ డ్రైవింగ్ రేవో కార్ బుక్ చేస్తాడు. ఇతనికి ఆల్రెడీ కారు ఉన్నప్పటికీ కూడా వేరే కార్ బుక్ చేసుకుంటాడు. మరి అంతకుముందే మధ్యాహ్నం రోజు అతను వస్తున్నాడు అనేసి తెలిసి ప్లాస్టిక్ గన్నీ బ్యాగ్స్ రత్నదీప్ సూపర్ మార్కెట్ వెళ్ళేసి అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకోవడము, ఈ కార్ బుక్ చేసుకోవడము, సాయంత్రం నైట్ అవర్స్లో 8 o'clock కార్ డెలివరీ చేయాలనేసి అతనున్న ఇంటికి కొద్ది దూరంలో లొకేషన్ షేర్ చేస్తాడు. అదే క్రమంలో ఇతడు ఇన్స్టిట్యూషన్ ముగించుకొని మీ అక్కడ మైత్రివనం నుంచి సాయంత్రం 5 o'clock సతీష్ బాబు ఇంటికి వస్తాడు విత్ అలాంగ్ విత్ డ్రైవర్, కార్ డ్రైవర్. అతడు 5 o'clock కార్ ఇంటి దగ్గర పెట్టేసి డ్రైవర్ను వెళ్ళిపోమని చెప్తాడు. అక్కడ 2-wheeler నుంచి తీసుకొని ఇక్కడ అనదర్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది ఒకటి కేబీహెచ్బీలో, అక్కడికి వచ్చేస్తాడు. అక్కడ క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత అతను హేమంత్ రూమ్కి వస్తాడు వెరిఫై చేయడానికి. అంతకుముందే హేమంత్ వచ్చే క్రమంలో ఇతడు సతీష్ వస్తున్నాడు అనేసి కొన్ని బీర్ బాటిల్స్ తీసుకురావడం జరుగుతుంది. పార్టీ చేసుకుంటారు, పార్టీ ఏమైనా వెరిఫై చేసిన తర్వాత ఇతన్ని మత్తులో ఉంచి ఏదో చేద్దామని ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్. ఈ సతీష్ గారు తీసుకొని వస్తాడు 2-wheeler మీద. వచ్చిన తర్వాత వాగ్వివాదం జరుగుతుంటుంది ఇద్దరి మధ్యన. ఈ డిస్కషన్ వస్తుంది ఈ అమ్మాయి విషయంలో కానీ ఇంకా డబ్బుల విషయంలో కానీ కొన్ని డిస్ప్యూట్స్ వస్తాయి. గట్టిగా సీరియస్గా అతడు సతీష్ బాబు నిలదీసే వరకు ఈ ప్రీ ప్లాన్గా ఒక ఐరన్ రాడ్ కూడా తెచ్చిపెట్టుకుంటాడు. ఐరన్ రాడ్తోటి తలపై గట్టిగా కొట్టడంతో అతడు అక్కడే రక్తం ఎక్కువ హెవీతోటి పలుకులు ఎక్కువ పడిపోతుంటాడు. అప్పటి నుంచే ఈ ఇన్సిడెంటు ఈ ఇతనితోటి వాగ్వాదం జరిగే టైంలోనే అక్కడ సెల్ఫ్ డ్రైవింగ్ రేవో కార్ అతను వచ్చేసి లొకేషన్ దగ్గర ఫోన్లు చేస్తూ ఉంటాడు. ఒక 1 hour ఫోన్లు చేస్తూనే ఉంటాడు కంటిన్యూషన్లో. లాస్ట్కు స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఈ ఇదే మర్డర్ చేసి కన్ఫామ్ అయ్యి చనిపోయిన తర్వాత డిసైడ్ అయిన తర్వాత అతన్ని లాక్ పక్కకున్న బాత్రూమ్లోకి లాక్ వెళ్ళేసి అక్కడ అంతా వాష్ చేసేస్తాడు. వాష్ చేసిన తర్వాత బట్టలు కూడా చేంజ్ చేసేసుకొని మళ్ళీ రేవకర్ దగ్గర పోయేసి పక్కకే ఉంటాడు నియర్ బై లొకేషన్ డెలివరీ చేసుకుంటాడు. డెలివరీ తీసుకున్న తర్వాత అతని ఉద్దేశం అయితే ఆ డెడ్ బాడీని షిఫ్ట్ చేయాలనేసి రేవకర్ బుక్ చేయడం. ఆ లోపలికి ఎంట్రన్స్ ప్రహరీ గోడ లోపలికి కారు తీసుకురావాలని ట్రై చేస్తాడు. లోపలికి రాదు కారు, రాకపోయేసరికి ఆ ఆలోచనలో ఆగిపోతాడు. డెడ్ బాడీని షిఫ్ట్ చేయడానికి వీలు కాలేదు ఆ నైట్. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 11 o'clock అయిపోతుంది అప్పటికే. 11 to 12 ట్రై చేస్తాడు, కుదరలేదు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock 4:10 hours ఫస్ట్ డిసీజ్డ్ ఒక వెహికల్ 2-wheeler జూపిటర్ వెహికల్ ఉంటుంది. ఆ వెహికల్ను తీసుకుపోయి పక్కకున్న వేరే ఆఫీస్ దగ్గర పక్కకు పెట్టేసి వస్తాడు. వితిన్ 10 minutes మళ్ళా ఈ వెహికల్ అతని వెహికల్ రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ ఉంటుంది దాన్ని కూడా తీసుకొని వెళ్తాడు. ఆ రెండు వితిన్ 10 minutes సేమ్ పర్సన్ వెహికల్ తీసుకుపోయినట్టు అందులో సీసీ పక్కకు ఎదురుగా ఉన్న బాడీ ఎక్కడ పెట్టాడు? మరి బాడీ ఇంట్లోనే ఉంటుంది. తర్వాత ఏం చేశాడు? ఆ బాడీని ఇంట్లో ఉంటుంది. ఆ రాయల్ ఎన్ఫీల్డ్ అతని వెహికల్ తీసుకొనేసి వెళ్తాడు. మార్నింగ్ వెళ్ళిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 8:30 అన్నది మాదాపూర్ లిమిట్స్లో ఒక షాప్ దగ్గరికి వెళ్తాడు. అది ఏంటంటే ఈ కటింగ్ మిషన్ తీసుకురానికి వెళ్తాడు. అంటే అక్కడ కటింగ్ మిషన్ తీసుకొచ్చి కటింగ్ మిషన్ తీసుకొచ్చినప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుంది.
ఓకే, అది తర్వాత ఇన్వెస్టిగేషన్ వస్తుంది. ఇప్పుడు కటింగ్ మీట్ తీసుకొచ్చి బాడీ తీసుకొచ్చేసి 9:00 తీసుకొస్తాడు. మళ్ళీ 10:00 కట్ చేద్దామని ప్రయత్నం చేస్తుంటాడు. ఒక మోకాలు వరకు కట్ చేసేస్తాడు, వేరే పార్ట్ కూడా కట్ చేస్తాడు. మోకాలు మొత్తం కట్ అయి ఉంది. మిగతా పార్ట్ కూడా కట్ చేసే సందర్భంలో ఆల్రెడీ 11 అయిపోయింది. ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తాయి, మన సతీష్ గారు కనిపించట్లేదు, ఆఫీస్కి రాలేదు, నైట్ మీ దగ్గరికే వస్తా అని చెప్పాడు అనేసి ఫోన్లు వస్తుంటాయి. అప్పటికి ఫస్ట్ స్విచ్ ఆఫ్ పెడతాడు, ఆన్ చేసిన తర్వాత ఫోన్లు ఎవరి ఫోన్లు వస్తుంటాయి. మళ్ళీ ఆ బాడీని వదిలిపెట్టేసి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, జైన్ అవుతాడు. అప్పటికి సతీష్ వాళ్ళ మిస్సెస్ అందరికీ ఇంటిమేషన్ ఇస్తుంటుంది నైట్ రాలేదనేసి. వాళ్ళ బ్యాచ్మెంట్స్ అంతా ఇక్కడ హైదరాబాద్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ 4 to 5 మెంబర్స్ వాళ్ళు వచ్చేస్తారు, ఎంప్లాయీస్ కూడా వచ్చేస్తారు ఇంటికి. ఇతడు మళ్ళీ ఏమి తెలియనట్టు యాక్ట్ చేయడానికి వచ్చేసి ఇంటి దగ్గరికి కూడా వచ్చేసి అవును రాత్రి వచ్చి వెళ్ళాడు, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదని చెప్తాడు వాళ్ళ ముందు. వీళ్ళతో పాటు వెతుకుతున్నట్టు యాక్షన్ ప్రొసీడ్ అవుతాడు. మరి ఎలా బ్రేక్ అయిందండి అది? ఆ విధంగా ఎత్తుకుతున్నట్టు వాళ్ళిద్దరు ఇద్దరు బ్యాచ్లుగా వెళ్తారు సార్. ఇది ఇద్దరు ఫ్రెండ్స్ ఒక వెహికల్ మీద, ఇద్దరు ఫ్రెండ్స్ ఒక వెహికల్ మీద అట్లా డివైడ్ అయ్యి సెర్చ్ చేస్తుంటారు. ఇతను మళ్ళీ ఏం తెలియనట్టు మళ్ళీ డెడ్ బాడీ దగ్గరకు వచ్చి. ఓకే, కానీ బ్రేక్ ఎలాగ వచ్చింది? అదే విధంగా ఇది యాక్షన్ చేస్తుంటే అది డెడ్ బాడీని కట్ చేసినందుకు కుదరలేదు సార్. వీళ్ళు సెర్చ్ చేస్తున్నారు కాబట్టి మా ఇంటికి కూడా వస్తారనేసి డౌట్ వచ్చేసింది. మళ్ళీ నైట్ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రేవ కారు వెహికల్ వాడు ఫోన్ చేస్తుంటాడు. ఆ సందర్భంలో 1 day ఎక్స్టెన్షన్ చేస్తాడు. మళ్ళీ అది కూడా రికార్డ్ అయింది సార్, మన దగ్గర అవన్నీ సేకరించాం. అది ఓకే. వీళ్ళతో పాటు తిరుగుతున్నాడు కదా? వీళ్ళతో పాటు తిరుగుతలేదు సార్, గ్రూపులు సపరేట్గా తిరుగుతున్నాడు అంతే. కానీ మళ్ళీ ఏం తెలియనట్టు మళ్ళీ చంపాడని బ్రేక్ త్రూ ఎక్కడ వచ్చింది సార్? చెప్తాను. అదే నైట్ వీని మీద డౌట్ వస్తుంది కొందరికి, వీళ్ళ ఫ్రెండ్స్కు. ఆయన కూడా వన్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్, అతనికి నేచర్ డౌట్ రావడం. ఆ మధ్యరాత్రి 2:00 వీరి హేమంత్ ఉండే ఇంటి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి అది 1 day బిఫోర్ చెప్పారు కదా సార్, ఈ సతీష్ బాబు వచ్చే ముందే ఈ డెడ్ బాడీ, ఆయన రాకముందే అమ్మాయిని ప్రియాంక ఒక వన్ ఆఫ్ ది లేడీ ఆమెను హాస్టల్కి వెళ్ళిపోమ్మని చెప్పేస్తాడు. ఆమె వెళ్ళిపోతుంది, ఉండదు. వెళ్ళిపోయిన తర్వాతనే ఇన్సిడెంట్. అదేవిధంగా 2:00 నెక్స్ట్ డే వీళ్ళంతా ఇద్దరు ఫ్రెండ్స్ ఆ ఇంటికి వెళ్దామనేసి వస్తారు. చనిపోయిన వ్యక్తి యొక్క ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్. ఎస్, ఆయనకి ఇనిమే డౌట్ వస్తుంది. డౌట్ వచ్చేసి వాళ్ళు ఇద్దరు కలిపి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేవరకే వీడు వస్తున్నారనేసి కొంచెం డౌట్ వచ్చేసి బాడీని వదిలేసేసి, బాడీ ఆ రోజు కూడా ట్రై చేస్తాడు కట్ చేస్తాను. లేట్ అయింది, సాయంత్రం లేట్ అయింది కదా, అప్పటి వరకు బాడీ మొత్తం డికంపో ఉబ్బిపోవడం, కట్ చేయడానికి పాసిబుల్ కాలేదు. అవి వదిలేసి పారిపోతాడు అక్కడ నుంచి. ఎక్కడ దొరికాడు? పారిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఈ సతీష్ బాబు యొక్క ల్యాప్టాప్ అవన్నీ ఉంటాయి, అవన్నీ తీసేసి ఆ ఇంటి పరిసరాల్లో వెనక పొదలు ఉంటాయి. అదంతా ఓకే. ఆ పొదల్లో దొరికాడు అని అడుగుతున్నా. ఆ తర్వాత ఆ రోజు ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ముందు ఈ మనీ ట్రాన్సాక్షన్స్లో 1 lakh క్యాష్ బ్యాలెన్స్ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ అమౌంట్ను ఆల్రెడీ వీడాకులు ఇచ్చాడు కదా, డైవర్స్ ఇచ్చిన మిస్సెస్కు. వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఆ బాబును చూసేసి అక్కడితో మాట్లాడి, బాబుతో మాట్లాడి ఆమెకు తెలియకుండా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాడు అమౌంట్ ఫోన్పే. నేను అంటుంది క్వశ్చన్ అది కాదండి. అక్కడి నుంచి పారిపోతాడు సార్. పారిపోయిన తర్వాత ఈ డిసీజ్డ్ యొక్క వెహికల్, అక్యూర్డ్ వెహికల్ వచ్చేసి హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ పార్కింగ్లో అతని వెహికల్ పెడతాడు. ఈ డిసీజ్డ్ వెహికల్ తీసుకునేసి వెళ్ళేసి లింగంపల్లి రైల్వే స్టేషన్ ఒక పార్కింగ్ ప్లేస్లో. కరెక్టే సార్, అది ఇన్వెస్టిగేషన్ పార్ట్ వస్తుంది. ఎస్ సార్, అక్కడ పెట్టేసి పారిపోతాడు. ఆయన ఎక్కడ దొరికాడో అని అడుగుతున్నా. అతడు 1 week తర్వాత బెంగళూరు పారిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఈ వెహికల్ రిజిస్ట్రేషన్ తోటి ట్రేస్ అవుట్ అయితే అక్కడ ఈ సతీష్ యొక్క వెహికల్ అక్కడ ఉంటుంది సార్, లింగంపల్లి దగ్గర లింబర్ట్స్లో. అక్కడికి మళ్ళీ వస్తాడు. అక్కడ వచ్చినప్పుడు అప్పర్ హ్యాండెడ్ చేస్తారు పోలీస్ వాళ్ళు. అప్పుడు ఎవరు ఇన్స్పెక్టర్ గారు? అప్పుడు ఇన్స్పెక్టర్ ఇతను ఎవరు, లక్ష్మీనారాయణ గారు? లక్ష్మీనారాయణ సార్.
లక్ష్మణ్ నగర్ మొత్తం టోటల్ ఇన్వెస్టిగేషన్. ఆ కేసులో మీకు డిఫెన్స్ ఏమని ఇచ్చాడు టఫ్ అండి? డిఫెన్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి సార్ డిఫెన్స్ తీసుకున్న ప్లేయింగ్. ఫస్ట్ డిఫెన్స్ తీసుకున్న ప్లేయింగ్ అతడు అక్యూర్డ్ ఆ ఇల్లే కాదు, ఆ ఇంట్లో లేనే లేడు, ఉన్నట్టు ప్రూఫ్ లేదు, మీ డాక్యుమెంట్స్ అతను తీసుకున్నట్టు ప్రూఫ్ లేదనేది. మేము అక్కడ ఉన్న నైబర్స్ ఆ అక్యూర్డ్ నివసించే ఇంటి ఎదురుగా వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకున్నాము, వాళ్ళ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్నాడు లక్ష్మీనారాయణ గారు. చాలా పకడ్బందీగా కేసు స్ట్రాంగ్. ఈ కేసులో కూడా దగ్గర 58 మెంబర్స్ను ఎల్డబ్ల్యూస్గా పెట్టాడు. ఎంత వచ్చింది కన్విక్షన్? కన్విక్షన్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. ఎవరు? ఈ హేమంత్ గారు. అమ్మాయికి వచ్చిందా? అమ్మాయి లేదు కదా సార్, లేదు. అమ్మాయి ముందే పంపించేశాడు హాస్టల్. ఈ రోల్లో ఎక్కడ లేదు, అమ్మాయి రోల్ లేదు. రైట్. ఆ కేసు కాకుండా ఇంకో కేసు ఉంది, ఇందులో లైఫ్ కన్విక్షను మంచి చాలా పకడ్బందీగా ప్రతి సీసీటీవీ ఫుటేజ్లో ఇతని వెహికల్ మూమెంట్ అన్నీ ఉన్నాయి సార్. దీంట్లో కూడా ఆ బేస్ మీద కటింగ్ చేసినప్పుడు ఒక రెండు బ్లేడు కటింగ్ అది మిషన్ ప్లస్ రెండు బ్లేడ్స్ తీసుకొని వస్తాడు. ఒక బ్లేడ్ ఇరిగిపోతుంది, ఆ ఇరిగిపోయినందుకే బాడీ మొత్తం కట్ చేయలేకపోతాడు. ఓకే, బ్లేడ్ ఇరిగిపోయినందుకు బాడీ, లేకపోతే ఆ బ్లేడ్స్ మంచిగా ఉంటే కట్ చేసే పార్సిల్ చేసే ఛాన్సెస్ ఉంటే. గన్నీ బ్యాగులు కూడా సీజ్ చేయడం జరుగుతుంది పంచుల సమక్షంలో. అంటే ఇంకో కేసు ఏం చెప్తున్నా మియాపూర్లో? మియాపూర్ది ఇది డబల్ మర్డర్ కేసు సార్. ఇది ఒక దాదారావు అక్యూర్ నెంబరు 1. వాళ్ళ పేర్లు వద్దులేండి, అందులో నాకు సింపుల్గా చెప్పండి. వాళ్ళిద్దరు ఆల్రెడీ కందీ జైల్లో కన్విక్షన్ అయి ఉంటారు, శిక్ష అనుభవిస్తూ ఉంటారు. పేర్లు వద్దన్నారు కాబట్టి 1 and 8 అక్కడ వాళ్ళిద్దరు అక్కడ పరిచయం. వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కేసుల్లో మర్డర్ కేసుల్లో ఆల్రెడీ లైఫ్ కన్విక్షన్స్ తోటి ఉన్నారు, అంటే అక్కడే పరిచయం వాళ్ళకు. వాళ్ళిద్దరు కలిపేసి దాదారావు అనేసి వేరే బెయిల్ తోటి బయటకు వచ్చేస్తాడు. ఓన్లీ అక్యూర్డ్ A2 మాత్రం జైల్లో ఉంటాడు. ఈ దాదారావు ఇన్స్ట్రక్షన్ తోటి ఓపెన్ జైల్లో ఉంటుంది కదా సార్ కందీలో, అక్కడి నుంచి పారిపోతాడు. పారిపోయిన తర్వాత ఇతని A1 డైరెక్షన్స్ తోటి ఇద్దరు కలిసేసి మియాపూర్ లిమిట్స్లో వచ్చేస్తారు. ఒకరోజు వచ్చిన తర్వాత ఒక ఆటో డ్రైవర్ దగ్గరికి వస్తారు సార్. మియాపూర్ ఇప్పుడు ప్రజెంట్ మెట్రో రైల్వే స్టేషన్ పక్కకు ఇప్పటి కూడా కొన్ని హట్స్ ఉంటాయి. హట్స్ దగ్గరికి వచ్చేసి హట్స్ దగ్గరనే వాళ్ళు ఆటో డ్రైవర్ స్టాండ్ ఉంటుంది, ఆటో స్టాండ్ ప్లస్ అక్కడే గుడిసెలు ఉంటాయి. ఆటో స్టాండ్ దగ్గరికి వచ్చి ఒక ఆటోని ఎంగేజ్ చేసుకుంటారు. దేని గురించి అంటే జహీరాబాద్లో ఇల్లు షిఫ్ట్ చేస్తున్నాం, అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ పర్పస్ అనేసి వెహికల్ జహీరాబాద్ పోవాలనేసి తీసుకుంటారు. ఆ సందర్భంలో పక్క ఆటో వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. వీళ్ళిద్దరు 2-వీలర్ మీద వస్తారు అక్కడికి. ఆ 2-వీలర్ను ఆటోలో ఎక్కించుకొనేసి వెళ్ళిపోతారు. ఆ రోజు మధ్యాహ్నం సాయంత్రం వరకు వెయిట్ చేసి వాళ్ళ భార్య నైట్ కంప్లైంట్ చేస్తుంది, మా హస్బెండ్ ఇట్లా వెళ్ళాడు రాలేదు అనేసి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇస్తారు కంప్లైంట్. ఇచ్చిన తర్వాత రాలేదు. ఇప్పుడు రాకపోయేసరికి ఒక 4-2 ఇది ఆగస్టులో జరుగుతుంది సార్. ఇది 2016-17 ఏప్రిల్ మంత్లో డిఐ శంకర్ రెడ్డి గారు వెహికల్ చెకప్లో భాగంగా ఈ అదే ఆటో, ఇదేవైతే డిసీజ్డ్ ఆటో, దాని ఏపీ నెంబర్ తీసేసి MH నెంబర్గా చేంజ్ చేసేసి అక్యూర్డ్ ఇద్దరు 192 యూజ్ చేస్తుంటారు. ఆ వెహికల్ చెకప్లో భాగంగా అతనికి డౌట్ వస్తుంది MH నెంబర్ను. అతడు ఆపినప్పుడు పొంతన లేని సమాధానం చెప్పడంతో వెహికల్ సీరియస్గా చెక్ చేస్తే చేసిన నెంబర్ తోటి ఈ మిస్ అయిన ఆటో ట్యాలీ అవుతుంది. గట్టిగా ఇంటరాగేషన్ చేసినప్పుడు అప్పుడు A1 and A2 ఇద్దరు ఉంటారు, వాళ్ళు అడ్మిట్ అవుతారు కన్ఫెషన్లో. ఈ వెహికల్ను ఎక్కడ అతన్ని ఎక్కడ చంపారో తీసుకెళ్తారు. అది తీసుకెళ్లే సందర్భంలో జహీరాబాద్కు ఒక 10 కిలోమీటర్స్ ముందు ఈ డిసీజ్ను తీసుకెళ్లే అంటే ఆటో ఎంగేజ్ చేసి ఆటో డ్రైవర్ను తీసుకొని. ఎందుకంటే డ్రైవర్ని చెప్తారు వాళ్ళ మొత్తం అదే సార్ వాళ్ళది రెగ్యులర్. అప్పటికే ఈ A2 మీద కూడా 8 మర్డర్ కేసుల్లో బుక్ చేసుకొని తీసుకెళ్ళి అతన్ని ముందు బాగా తాగిస్తారు సార్. పోయే క్రమంలో ఒక ముందు విలేజ్ దగ్గర లిక్కర్ తీసేసుకొని అతనికి తాగించి, వీళ్ళు కొంచెం కొద్దిగా తాగి వాళ్ళకి ఎక్కువ తాగించిన తర్వాత
అతను మా కూర్చొని తాగుతుంటారు. ఆ సందర్భంలో ఆటోలో ఒకటి తాడు ఉంటుంది, ప్లాస్టిక్ రోప్, ఆ రోప్ సాయంతో మెడకు బిగిస్తారు వెనుక నుంచి. అతన్ని చనిపోయిండు అనేసి కన్ఫర్మ్ అయిన తర్వాత అతన్ని పక్కకున్న రోడ్ పక్కకు కాల్వ టైప్ ఉంటుంది, అందులో పడేసేసి, అది ఫారెస్ట్ ఏరియా, ఎవరు అబ్జర్వ్ చేసేటోళ్ళు లేరు, అందులో పడేసేసి వెళ్ళిపోతారు ఆ ఆటో తీసేసుకొని. ఆ విధంగా తీసేసారండి వాళ్ళు ఆటో? ఎన్ని చేశారు? అటువంటి నెంబర్ ఆఫ్ కేసులు ఉన్నాయి సార్, ఇది వస్తుంది అక్కడికి. అది ఆటో తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇది ఆటో సహాయంతో ఇక్కడ హైదరాబాద్ లిమిట్స్లో వనస్థలిపురం, ఇట్లా హైదర్ హయత్ నగర్ అట్లా మొత్తం 8 PS పరిధులలో టోటల్ 20 above కేసెస్లో, థెఫ్ట్ కేసులలో, అన్నిటి కేసులలో వాళ్ళిద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అవి ఎక్కడెక్కడ దొంగత చోరీలు చేశారు అవన్నీ ప్రాపర్టీ, దానికి సంబంధించిన ప్రాపర్టీ ఈ ఇక్కడ సీజ్ కావడం జరుగుతుంది వారి ఇంట్లో. దాంతోపాటు ఈ ఆటోను కూడా సీజ్ చేస్తారు. అక్కడ చేసిన ఇప్పుడు వీళ్ళు కన్ఫెషన్, ఇక్కడ అడ్మిట్ అయిన తర్వాత అక్కడ పోయేసరికి ఆ డెడ్ బాడీ ఓన్లీ డిసీజ్డ్ ధరించిన జీన్స్ ప్యాంట్ ఒకటి మాత్రమే ఉంటుంది, అక్కడ ఎముకలు ఉంటాయి అంతే, చెల్లా చెదురయ్యి ఎముకలు ఉంటాయి. ఈ పిఎంఈ కండక్ట్ చేసిన డాక్టర్స్ కూడా అక్కడికి వెళ్ళేసి అక్కడ ఉన్న అవైలబుల్ అయిన బోన్స్ని సరీ చేసేసి ఆ బోన్స్ డిఎన్ఏ టెస్ట్లు, మళ్ళా అతని మదర్ అండ్ ఫాదర్ యొక్క డిఎన్ఏ టెస్ట్ శాంపుల్ తీసుకుంటారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ భాగంలో ట్యాలీ అవుతుంది ఆ డెడ్ బాడీ. అందులో కూడా లైఫ్ కన్విక్షన్ సార్, ఇద్దరికి లైఫ్ కన్విక్షన్. ఒకరి మీదనే ట్రయల్ జరిగింది సార్, ఆల్రెడీ అతడు జైల్లో ఉన్నాడు, జైల్లో నుంచి పారిపోయాడు సార్, అది దొరకలేదు. అప్పటి నుంచి మరి ఇక్కడ వేరే కేసులో తీసుకెళ్లారు, ఆల్రెడీ వేరే కర్ణాటక బీదర్ కేసులలో ఏవన్న ఇన్వాల్వ్మెంట్ ఉండే అక్కడ తీసుకెళ్లారు, ఇక్కడ మళ్ళీ రాలేదు. ఒక ట్రయల్ అయింది, ఓన్లీ ఒకరి మీదనే ట్రయల్ అయింది, అతనికి లైఫ్ కన్విక్షన్. దీంట్కి గాను మళ్ళీ బాడీని షిఫ్ట్ చేసినందుకు గాను 7 years పనిష్మెంట్. కానీ ఒకటి 20 years కన్విక్షన్ ఉంది కదా, అదే కేసు 20 years కన్విక్షన్ వచ్చేసి పోక్సో కేసు సార్. ఈ పోక్సో కేసులో ఏంటంటే జేదిరిగుట్ట లిమిట్స్ పరిధిలో ఒక పాప, 7 years పాప, ఆ పాపను మామూలుగా ఆమె ఫస్ట్ క్లాస్ ఏదో చదువుతుంది. ఒకరోజు జనరల్ స్టాప్కు అనేది వెళ్తుంది, అదే బిల్డింగ్లో జనరల్ స్టోర్ పక్కకు ఉంటుంది. ఈ అక్యూడ్ నివసించేది అతని నేటివ్ ప్లేస్ ఇక్కడ కాదు, అతను వాళ్ళ సిస్టర్ ఇంటికి అనేసి వస్తాడు, వాళ్ళ బావగారి ఇంట్లో. అప్పుడు ప్రజెంట్గా 2-3 months నుంచి అక్కడ ఉంటాడు. ఈ అమ్మాయి వచ్చినప్పుడు ఆ అమ్మాయికి చాక్లెట్స్ ఆశ చూపించేసి ఆ అమ్మాయిని ఆ బిల్డింగ్లో వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంట్లో బిల్డింగ్ పై టెర్రాస్ తీసుకెళ్ళేసి, టెర్రాస్ పైన వాటర్ ట్యాంక్ ఉంటుంది, వాటర్ ట్యాంక్ బ్యాక్ సైడ్ తీసుకెళ్ళి ఆ అమ్మాయిని రేప్ చేస్తాడు. ఆ రేప్ చేసినప్పుడు ఆ పక్కకున్న బిల్డింగ్ టెనెంట్స్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, చూసి ఇమ్మీడియట్గా అరుచుకుంటూ వీని దగ్గరికి వచ్చే వరకు వీడు పారిపోతాడు అక్కడ నుంచి. మార్నింగ్ అది ఇన్సిడెంట్ 11 o'clock సందర్భంలో అయింది. అది అయినప్పుడు అక్కడ నుంచి పారిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళ మదర్ అక్కడికి వస్తుంది. మదర్ వచ్చిన తర్వాత వీడు ఫాదర్ వచ్చేసి, అమ్మాయి ఫాదర్ వచ్చేసి ఆల్రెడీ డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఆ రోజు సాయంత్రం వరకు తిరిగి రాడు. సాయంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళింటికి వచ్చేసి సర్చ్ చేస్తుంటే వీడు అక్యూడ్ అప్పటికే పారిపోయాడు. మళ్ళీ నైట్ మళ్ళీ ఇంటికి రీచ్ అయినప్పుడు అక్కడ ఉన్న కాలనీ పీపుల్ అంతా గట్టిగా పట్టుకొని అతను దేహశుద్ధి చేస్తారు, బాగా కొట్టడం జరుగుతుంది. ఆ మాబ్లో అక్కడ ఉన్న పర్సన్స్ కాంప్లైంట్, ఈ ఫాదర్ కూడా కాంప్లైంట్ ఇస్తాడు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు అతన్ని రెడ్ హ్యాండ్ పట్టుకొని, ఆల్రెడీ అతనికి దెబ్బలు తాగినాయి బట్టి అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళేసి నెక్స్ట్ డే ప్రొడ్యూస్ చేస్తారు, అటు క్లియర్గా ఒప్పుకోవడం జరుగుతుంది. ఆ కేసులో సాక్ష్యాధారాలు, అటెండెన్స్, ఐ విట్నెస్ వాళ్ళు చూసిన వాళ్ళు, మెడికల్ ఎవిడెన్స్, అమ్మాయి అన్నీ బేస్ తీసుకుని మన కోర్టు పోక్సో జడ్జి గారు 20 years కన్విక్షన్, కళ్యాణ్ చక్రవర్తి గారు 20 years కన్విక్షన్ ఇవ్వడం జరిగింది. వాడు ఏమన్నాడు అండి అప్పుడు 20 years పడగానే? ఏమంటాడు సార్, తప్పించుకోవడానికి పరిస్థితి లేదు అక్కడ. ఈ పోక్సో యాక్ట్ ఏం చెప్తున్నది, అటెంప్ట్ చేసిన, అది ఫిజికల్ అసాల్ట్ అనేది జరిగినా జరగకుండా టచ్ చేస్తే కూడా పోక్సో యాక్ట్ క్లియర్గా చెప్తుంది. ఆ మెడికల్ ఎవిడెన్స్ క్లియర్గా ఉన్నది. వాళ్ళు డిఫెన్స్ కౌన్సిల్ ప్లీ చేసుకునేది ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఐ విట్నెస్లు ఉన్నారో వాళ్ళకి అక్యూడ్ గొడవ ఉన్నది ముందు, ఆ గొడవ ఉన్నది కాబట్టి వీళ్ళు అబద్ధపు సాక్ష్యం చెప్తారనేసి సింపుల్గా
డిఫెన్స్ కౌన్సిల్ ప్లీ తీసుకుంటారు. అమ్మాయి ఈ పోక్సో యాక్ట్ క్లియర్గా ఒకటే చెప్తుంది, ఓన్లీ విక్టిమ్ స్టేట్మెంట్ ఉంటే సరిపోతుంది. ఆ విక్టిమ్ బేస్ స్టేట్మెంట్ బేస్ మీద లైఫ్ కంటే 20 ఇయర్స్ పనిష్మెంట్ వస్తుంది. కానీ అమ్మాయి వచ్చి డైరెక్ట్గా చెప్పింది, చెప్పారు 7 ఇయర్స్ పాప, 1 ఇయర్ తర్వాత ఇమ్మీడియట్లీ అండర్ ట్రయల్ చేయించినాం. అండర్ ట్రయల్ అంటే విత్ ఇన్ 1 ఇయర్ లోపే, 1-2 ఇయర్స్ లోపెట్నే. దీంట్లో సార్ ఈ కేసులు కాకుండా ఇంకా బాగా మీకు గుర్తుండే కేసు చెప్పండి. దాంట్లో ఇన్వెస్టిగేషన్ భాగంలో సైదుల్ గారు అప్పుడు సిఐ ఉండే, అతనితో పాటు వాళ్ళకు మొత్తం టోటల్ టీమ్ సక్సెస్ఫుల్గా ఇన్వెస్టిగేషన్ కూడా మార్చారు. ఇవి కాకుండా ఇంకే బాగా గుర్తుండిపోయిన కేసు ఒకటి, అనదర్ కేసు ఇక్కడ ఈ చందానగర్ లిమిట్స్ డబల్ మర్డర్ కేసు సార్. డబల్ మర్డర్ కేసు ఇక్కడ గోపీనగర్ అనేసి ఒక రైల్వే స్టేషన్ నియర్ బై ఉంటుంది. ఆ గోపీనగర్లో ఒక ముస్లిం వికారాబాద్లో నుంచి ఇక్కడికి హైదరాబాద్కు రావడం జరుగుతుంది. అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత అలా భార్య ముగ్గురు కొడుకులు పుట్టిన తర్వాత భార్య చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఇంకొక ఆమెను, ఆల్రెడీ మ్యారేడ్ అయిన పర్సన్ లేడీని, ఆషాబీ అనే లేడీని ఆయన మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటాడు. మ్యారేజ్ చేసుకోవడంలో ఇద్దరు కొడుకులు ఆల్రెడీ హైదరాబాద్ షిఫ్ట్ అవుతారు. ఇది లైవ్లీహుడ్ పర్సన్. ఓన్లీ చిన్న అబ్బాయి మాత్రమే విలేజ్లో ఉంటాడు, పులిమామిడి విలేజ్ అని. అతడు ఈమెను సెకండ్ మ్యారేజ్ చేసుకొని ఇంటికి తీసుకొస్తే అతను ఒప్పుకోడు. అబ్బాయి ఒప్పుకోనందుకు ఈ సాదిక్ మియా అండ్ ఆషాబీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో ఈ విలేజ్ ఇది గోపీనగర్కి వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ ట్యాంకర్ డ్రైవర్గా చేసుకుంటూ బ్రతుకుతుంటాడు. అదే క్రమంలో ఈ అబ్బాయి అప్పుడప్పుడు వస్తాడు. ఇంకా మ్యారేజ్ కాలేదు అబ్బాయికి. ఈ తండ్రి దగ్గరికి వచ్చేసి నాకు మ్యారేజ్ చేయమని ఒక డిమాండ్. అనదర్ ఈజ్ అప్పటికి ఫస్ట్ భార్య చనిపోయేది కదా, ఆమె పేరు మీద ఉన్న కొంచెం ల్యాండ్ అమ్మేసేసి ముగ్గురికి కొడుకులకు షేర్ చేసి ఇచ్చేస్తాడు. ఇంకో కొంచెం అమౌంట్ అతని దగ్గర పెట్టుకుంటాడు. ఆ అమౌంట్ అంతా ఈ సెకండ్ భార్యకు ఖర్చు పెడుతున్నాడు అనేసి ఇంటెన్షన్తో గొడవ పడుతుంటాడు ఈ అబ్బాయి. ఆ క్రమంలో మళ్ళీ ఒకరోజు రావడం జరుగుతుంది. గొడవలు కంటిన్యూషన్ అవుతుంటాయి. మళ్ళీ ఒకరోజు వస్తాడు. ఆ రోజు కూడా ఈ మ్యారేజ్ పర్పస్ డిస్కషన్ వస్తుండే తండ్రి కొడుకుల మధ్యన. ఈ సెకండ్ భార్య కలగ చేసుకొని మాకేం సంబంధం లేదు, నువ్వే చేసుకోవాలి సంథింగ్ ఏదో అంటున్న సందర్భంలో ఇతడు ఆ మధ్యన సాయంత్రం టైంలో ఇది సిగరెట్ దాగే అలవాటు ఉంటుంది అక్యూర్డ్ రషీద్ పాషా. అతడు వెళ్ళి పక్కకున్న షాప్ దగ్గరికి వెళ్ళేసి సిగరెట్లు తెచ్చుకోవడం, తాగడం. గొడవలు జరుగుతున్నప్పుడు ఇంటి ఓనర్ వచ్చేసి బీహారీస్ వాళ్ళు. ఎలా చెప్పాడు? అదే రోజు నైట్ గొడవలో భాగంగా ట్రాక్టర్ డ్రైవర్ కదా, అక్కడ నుంచి ఆ ట్రాక్టర్ టూల్స్ నుంచి ఏదో సుత్తే తీసుకొచ్చాడు. ఆ రోజు గొడవలో ఏమనలేదు, పడుకున్నాడు. తర్వాత మధ్యరాత్రి లేచి ఆ సుత్త తీసుకొని ఫస్ట్ ఈ పినతల్లి ఆమెను తలపైన గట్టిగా కొట్టడం జరుగుతుంది. తల మీద ఆమె గట్టిగా అరిచే క్రమంలో ఆమెను దిండుతోటి ఊపిరాడకుండా చంపేస్తాడు. ఈ హెడ్ ఇంజరీస్ అండ్ ఊపిరాడకుండా చంపేసిన తర్వాత ఆ సందర్భంలో అతను తండ్రి కూడా లేచి గట్టిగా అరిచినప్పుడు అతన్ని కూడా కొడతాడు. అదే సుత్త తీసుకొని కొట్టిన తర్వాత ఇద్దరు చనిపోయారని డిక్లేర్ అవుతుంది. డిక్లేర్ చేసుకున్నాక డోర్ ఓన్లీ దగ్గరికి వేస్తాడు. తండ్రి దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ పేపర్స్, పాస్బుక్, పట్టాదారు పాస్బుక్లు, ఆ తండ్రి యూజ్ చేసేది ఫోను, అవన్నీ తీసుకెళ్ళి అక్కడి నుంచి పారిపోతాడు. ఆ పాస్బుక్లు అవన్నీ అక్కడ పక్కకి ఆల్ఇండ్ ఫ్యాక్టరీ అని ఉంటుంది, ఆ ఫ్యాక్టరీ పొదల్లో కొన్ని అక్కడ పడేస్తాడు. ఓన్లీ ఫోన్లు మాత్రం తండ్రి ఫోన్లో, అది కొత్త ఫోన్ వచ్చి ఆ ఫోన్ బాక్స్ వచ్చేసి అక్కడే ఉంటుంది. ఎంటీ బాక్స్ తండ్రి యూజ్ చేసేది, ఆ బాక్స్ అక్కడే ఉంటుంది. ఆ తండ్రి ఫోన్ మాత్రమే తీసుకెళ్ళి వెళ్తాడు. మార్గ మధ్యంలో వాళ్ళ ఇంటికి పులిమామిడికి వెళ్ళే మార్గ మధ్యంలో అతని సిమ్ తీసేసి ఆ తండ్రి సిమ్ వేసుకుంటాడు. ఒకసారి రింగ్ అవుతుంది, తర్వాత ఏదో డౌట్ పడేసి మళ్ళీ ఆ ఫోన్ పక్కకు పడేస్తాడు. ఒకసారి మాత్రం రింగ్ అవుతుంది. అంటే అందులో కన్విక్షన్ వచ్చిందా? అందులో కన్విక్షన్ సార్. ఎంత వచ్చిందండి వీళ్ళు? అందులో కూడా లైఫ్ కన్విక్షన్ సార్. డబల్ మర్డర్ కేసు అది. ఈ
అండ్ అందులో లొకేషన్, లొకేషన్ డీటెయిల్స్ తీసుకున్న సందర్భంలో క్లియర్గా అక్కడ ఎక్కడ ఉంచి ఎక్కడికి వెళ్ళాడు అనేసి అందులో టవర్ లొకేషన్ దొరుకుతుంది సార్. అందులో డిఫెన్స్ తీసుకునే ప్లే ఏంటి? డిఫెన్స్ తీసుకునేది సింపుల్గా ఈ భార్యాభర్తలు సెకండ్ మ్యారేజ్ కాబట్టి వాళ్ళకు కూడా ఇష్టం లేదు. ఆమె ఫస్ట్ ఈమె D2 ఉంటుంది కదా డిసీజ్డ్, హస్బెండ్ కూడా ఉంటాడు, ఆమెను వదిలిపెట్టేసి ఈమెను పెళ్లి చేసుకుంది. వాళ్ళు కూడా కక్షలు ఉండొచ్చు, వాళ్ళ పిల్లలు కూడా వీళ్ళ ఇంటికి వస్తుంటారు, వాళ్ళు కూడా ఎవరైనా చంపిండొచ్చు, వీళ్ళు కాదు అనేసి అసలు వీళ్ళ ఇంటికే రాలేదు. మరి మీరు ఎలా ప్రూవ్ చేశారు? మేము క్లియర్గా టవర్లో ఇప్పుడు సిమ్ IMEA నెంబర్ ఇందులో ఈ కేసులో డెడ్ బాడీ దగ్గర దొరికిన ఎంటీ బాక్స్, ఆ ఎంటీ బాక్స్ మీద IMEA నెంబర్ ఉంటుంది. ఆ IMEA నెంబరు ప్లస్ అక్కడ అక్యూడ్ యూజ్ చేసినటువంటి ఫోన్ తోటి IMEA నెంబర్ ట్యాలీ అవుతుంది. కాకపోతే వీళ్ళు ఛార్జ్షీట్ చేసినప్పుడు వీళ్ళు ఆ డాక్యుమెంట్స్కి సంబంధించిన కొన్ని ఫైల్ చేయలేరు. ఈ 2012 కేసు జరిగింది. ఈ రీసెంట్గా నేను 2023 సంబంధించిన డాక్యుమెంట్లు అనేసి మా ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ కింద మేము ఫైల్ చేసేసి దాంట్లో కన్విక్షన్ తీసుకోవడం జరిగింది. 16 కేసులు 8 లైఫ్ తీసుకొచ్చారు. ఎస్ సార్. కానీ గచ్చిబౌలి కేసులో ఒక రౌడీ షేటర్ పట్టపగలు ఒక అటెంప్ట్ చేస్తాడు, అడ్డుకుంటున్న కానిస్టేబుల్ని బెదిరిస్తాడు, అందులో కత్తి కూడా సీజ్ అయింది. ఎస్ సార్. కానీ ఎందుకు అందులో కన్విక్షన్ రాలేదండి? అందులో అంటే అక్కడ ప్రాసిక్యూషన్ ఫెయిల్ అనుకోవాలా, ఇన్వెస్టిగేషన్ ల్యాబ్స్ అనుకోవాలా? ఇన్వెస్టిగేషన్ ల్యాబ్స్ అనేసి అనుకోవడానికి కూడా లేదు, ప్రాసిక్యూషన్ ఫెయిల్డ్ అని అనుకోవడానికి కూడా లేదు. అందులో ఏమైతుందంటే 302 మర్డర్ కేసు, అది కూడా కత్తి కూడా సీజ్ చేస్తారు తర్వాత కదా. ముందు 307 తర్వాత 302 అప్పుడే స్పాటెడ్. అందులో ఏమైందంటే ది ఐ విట్నెస్ వచ్చేసి టాక్సీ స్టాండ్ ఓనర్ అతను మహబూబ్ అనేసి అక్యూడ్ కమ్యూనిటీ డిసీజ్ అంతా సేమ్. అతడు ఏమైందంటే అతను చూసిన వ్యక్తి, అతని ముంగడనే జరిగింది. ఇమ్మీడియట్గా 164 స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అందులో కూడా అప్పటికే అతను నిన్ను చూశాను, కత్తి పట్టుకోవడం చూశాను, కానీ చంపడం చూడలేదు అనేసి చెప్తారు. 164 కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చాడు సేమ్. మళ్ళీ మేము ఇక్కడ చెప్పించడానికి ప్రయత్నం చేశాము, అతడు మాకు సపోర్ట్ చేయలేదు. ఎవిడెన్స్ ఐ విట్నెస్ సపోర్ట్ చేయలేదు. అతను ఒక్కరిని మాత్రమే పెట్టారు, కనీసం అట్లీస్ట్ సీసీటీవీ ఫుటేజ్లు అవి కానీ పెడితే ఏమన్నా దీంట్లో రిజల్ట్ వచ్చేది. మరి ఏ విట్నెస్ ఐ విట్నెస్ అందులో కోఆపరేట్ చేయలేరు, అందరు హాస్టల్ మెయిన్ ఆ రీజన్ తోటి ఆ కేసు అక్విటల్ కావడం. పోలీస్ ల్యాబ్స్ అనాలా? ల్యాబ్స్ అని కదా, విట్నెస్ సపోర్ట్ చేయలేదు. అండ్ విట్నెస్ సపోర్ట్ చేయకపోతే కేసు అవ్వదంటారా? విట్నెస్ సపోర్ట్ చేయలేదు, ప్లస్ ఈ కత్తి సీజ్ చేసినప్పుడు ఆ కత్తి ఫింగర్ ప్రింట్స్ కానీ అవన్నీ తీసుకునేది ఉండేది, దాన్ని బట్టి ఆ పార్ట్ మాత్రం ఇన్వెస్టిగేషన్ లోపాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఆ ఫింగర్ ప్రింట్స్ తీసుకోలేదు. యాక్చువల్గా ఆ పంచు కనీసం కన్ఫెషన్ పంచు కూడా ఆ రోజు సీజ్ చేసిన కత్తి కూడా అది కాదని చెప్తాడు. అన్ని లోపాలు ఉన్నప్పుడు ఏజెడ్జి కూడా ఎవరేం చేయలేరు. అచ్చా, ఓకే, ఫైనల్గా వద్దామండి. టోటల్గా వచ్చేసి ఆ కేసులో విట్నెస్లు ఎవరు సరిగ్గా సపోర్ట్ చేయలేదు. మెయిన్ అట్లీస్ట్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నా కానీ ఆ ఫింగర్ ప్రింట్స్ బేస్ మీద బ్లడ్ స్టేన్ షాంపుల్స్ తోటి ట్యాల్ అయిన సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి కన్విక్షన్ వస్తుండే. అట్లీస్ట్ ఆ FSL రిపోర్ట్స్ కూడా లేవు. మెయిన్ అది అయినప్పటికీ కూడా జడ్జిలను బట్టి ఉంటుంది, జడ్జిలు చేయాలనుకుంటే చేయొచ్చు కన్విక్షన్, కానీ అందులో మెయిన్ ఐ విట్నెస్ సపోర్ట్ చేయలేదు, ఫింగర్ ప్రింట్స్ ట్యాలీ కాలేదు, ఆ కత్తి కూడా అది కాదనేసి వచ్చింది. దాని గురించి దాంట్లో ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే సార్ ప్రాసిక్యూషన్ అంటారా లేదా? ప్రాసిక్యూషన్ కాదని అడుగుతుంది. మీ డిపార్ట్మెంట్ అంటే ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ కాదు, లాలోకి రావాలనుకున్న వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది సార్. ఈ మంచి ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ ఇది. ఈ ప్రాసిక్యూషన్ ఇది క్రిమినల్ కేసులు చేసేవారికి చాలా డెప్త్గా ఆలోచించే ఛాన్స్ ఉంటుంది సార్. ఇలా ఒక్కొక్క కేసు నెంబర్ ఆఫ్ కేసులు ఉంటాయి, ఒక్కొక్క కేసు ఈచ్ కేసులో మనం డెప్త్కి వెళ్తే ఒక్కొక్క స్టోరీ ఉంటుంది సార్. సినిమా స్టోరీ కంటే, సినిమా
దానికంటే హిట్ అవుతుంది సార్. అట్లా అంతటి స్టోరీ ఉంటుంది ఒక్కొక్క కేసులో. ఈ ప్రజెంట్ రామ్ గోపాల్ వర్మ గారు సినిమాలు తీశారంటే ఇటువంటి కేసులలో సినిమాలు తీస్తే చాలా రీజన్ ఉంటుంది. అటువంటి స్టోరీ చాలా పెద్ద ఉంటుంది ఒక్కొక్క కేసులో. అంత డెప్త్కి వెళ్ళచ్చు సార్ చాలా స్టోరీ. దీనిలో భాగంగా నేను ఇప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్లో ఇప్పుడు జస్ట్ ఓన్లీ 3 కేసెస్ గురించి చెప్పాను. ప్రతి కేసుకు ఒక హిస్టరీ అనేది ఉంటుంది. దాంట్లో అక్యూడ్ మోటివ్ ఏంది, అతనికి ఈ గొడవలు ఎందుకు వచ్చాయి, దాని అంతా రీజన్లు చెప్పుకుంటే ఒక 10 అవర్స్ ఎబో పడుతుంది సార్ ఒక్క కేసుకు. ఆ కేసు మొత్తం స్టడీ చేసే అంత కెపాసిటీ ఫస్ట్ ఐఓ గారికి ఉండాలి, తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి ఉండాలి, అదంతా జడ్జిమెంట్ ఇచ్చే జ్యుడిషియల్ ఆఫీసర్ కూడా అవన్నీ చేసిన తర్వాతనే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ నుంచి ప్రాసిక్యూషన్ నుంచి జడ్జి గారికి చేరే వేసే టైంలో ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయినా రిజల్ట్ రాదు, ఇన్వెస్టిగేషన్లో లోపాలున్నా రిజల్ట్ రాదు సార్. ఇన్వెస్టిగేషన్ పకడ్బందీగా చేసినప్పటికీ కూడా ప్రాసిక్యూషన్ జడ్జికి ప్రజెంట్ చేసే టైంలో ఏ ఒక్క ఇప్పుడు 64 విట్నెస్, 50 విట్నెస్, 30 విట్నెస్ ఉంటారు, అందులో విట్నెస్లు సపోర్ట్ చేయకుండా కానీ కేసు వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ 2023లో నేను చేసిన కేసులో మాత్రం మ్యాక్సిమం అన్ని కేసుల్లో విట్నెస్లు సపోర్ట్ చేయించుకున్నాం. ఓకే, కానీ గచ్చిబౌలి కేసులో పింకీ మర్డర్ కేసులో ఎస్ సార్ అది మీకే వస్తుంది, కానీ వేరే పీపుల్ పెట్టడం వెనక దాని మీద చాలా రీజన్స్ ఉన్నాయి సార్. అప్పుడు 2023 బైఫర్కేషన్ టైంలో ఓన్లీ ఒకటే కోర్టు మాత్రం రన్ అవుతుంది, 14 PS పరిధిలో ఉన్నది ఆ కోర్టు, 15th AG కోర్టు 14 PSల పరిధిలో ఉన్నది. సివిల్ జ్యుడిక్షన్ కూడా చాలా పెద్దది, సివిల్ మ్యాటర్స్ కూడా హెవీ కేసెస్, టాప్ 1 తెలంగాణలో ఎక్కువ ఆదాయం సమకూర్చే కోర్టు అదే, అప్పటికి అదే ఉండే. లిటిగేషన్స్ కేసులు చాలా ఎక్కువ, ఫ్యామిలీ ఓపీ కేసులు, ఫ్యామిలీ డైవర్స్ కేసులు కూడా అదే కేసులో ఎక్కువ, టైం కేటాయించలేకపోయారు. అప్పుడు అయినప్పటికీ కూడా 18 సార్లు మేము బెయిల్ అప్లికేషన్ డిస్మిస్ చేసేసి అండర్ ట్రయల్ హైకోర్టు డైరెక్షన్స్ కూడా వచ్చింది, అక్కడ కూడా 3-4 టైమ్స్ డిస్మిస్ కావడం జరిగింది. అందులో వర్క్ లోడ్, మాకు వర్క్ లోడ్ కదా సార్, కోర్టుకు టైం దొరకలేదు. కోర్టు ట్రయల్ హైకోర్టు డైరెక్షన్స్ వితిన్ 6 మంత్స్ లోపల కేసు డిస్పోజ్ చేయాలని ఉన్నప్పటికీ కూడా ట్రయల్ చేయడానికి సాధ్యం కాలేదు. దాంతోపాటు నెంబర్ ఆఫ్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి అక్కడ పోలే మన సిపి ఆఫీస్లో, కేసులు డిస్పోజ్ అవుతలేవు ఇమీడియట్గా. ఈ రీజన్ అంతా వర్క్ లోడ్ అనేసి ఎవరు చూడరు సార్, మా కేసులు పెండింగ్ ఉంటున్నాయి అంతే. ఆ ఉద్దేశంతో హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చినప్పుడు కూడా కాలేదు ఆఫీసర్స్కు లోడ్ తోటి. ఇమీడియట్గా అక్కడ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎక్కడ నుంచి మన స్పెషల్ బీపీగా అపాయింట్ కావాలని ఆ లోపునే నేను 19 మెంబర్స్ విట్నెస్ను ఎగ్జామ్ చేశాను. అవుట్ ఆఫ్ 64లో 19 మెంబర్స్ వచ్చేసిన తర్వాత ఇట్లా స్పెషల్ బీపీ అపాయింట్ అయ్యారంటే నేను కూడా అతనికి సపోర్ట్ చేసుకుంటూ ప్రసాద్ గారు వచ్చారు. అతను కూడా నెంబర్ ఆఫ్ అతను పనిచేసేది ఎల్బీనగర్ కోర్టు, అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి కూడా కొన్ని సందర్భాలు ఇబ్బంది అవుతుండే. అప్పటికి కూడా నేను సమ్ కేసెస్ సమ్ విట్నెస్ టైంలో మేము నడిపించుకుంటూ రావడం జరిగింది. అంతలోనే మళ్ళీ అతను టర్మినేట్ అయిపోయారు. అతను అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ 1 ఇయర్ నేనే చూశాను ఆ కేసును. ఓన్లీ అసిస్టెంట్ ఐఓ సిఐ గారు రామయ్య గారు ఉండే, అతనికి కూడా ఎవిడెన్స్ నేనే జరిపించాను. ఈ కొత్త జడ్జి వచ్చిన తర్వాత ఆ లోపల డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్స్ అయినాయి సార్, 2 కోర్టులు వచ్చాయి. ఆ 15th AG కోర్టు నుంచి 6th AG కోర్టుకు కేసు ట్రాన్స్ఫర్ అయింది. అక్కడికి వచ్చిన తర్వాత మేడం వచ్చిన తర్వాత కేసు పికప్ అప్పుడు స్టార్ట్ అయింది. మళ్ళీ అప్పుడు కూడా నేను రామయ్య గారిని నేనే ఎగ్జామ్ చేయడం జరిగింది. అతను కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ కౌన్సిల్స్ మళ్ళీ బెయిల్ ఈయన వచ్చారా కొత్త పీపీ గారు లాస్ట్ ఓన్లీ లాస్ట్ ఐఓ స్టే ఐఓ ఎగ్జామ్ ఇప్పుడు ఐఓ గారు ఉన్నారు కదా సార్ గంగాధర్ ఎవిడెన్స్ టైంలో ఈ పీపీ గారు వచ్చారు. ఓన్లీ 1 విట్నెస్ మాత్రమే మెయిన్ ఐఓ ఆయన్నే కదా, ఆ విట్నెస్ మాత్రం ఇతను ఉపేందర్ గారు చేశారు. వచ్చారు కన్వెన్షన్ వచ్చింది ఎస్ సార్. టోటల్ గోస్ టు ఈ అందరి పీపీల
సహాయంతో మొత్తం ఇన్వాల్వ్మెంట్ అందరిది ఉంది సార్. మెయిన్ ఐఓ గంగాధర్ గారు కూడా అతను ట్రాన్స్ఫర్ గచ్చిబౌలి నుంచి మేడ్చల్ పిఎస్, మేడ్చల్ నుంచి రాయదుర్గం, అక్కడ నార్సింగ్ ఎన్ని పిఎస్లు చేంజ్ అయినప్పుడు కూడా ఈ కేసు దృష్టిలో ప్రతి విట్నెస్ వచ్చినప్పుడు ఎంబెడ్ రావడం, అతనికి బ్రీఫ్ చేయడం అతని పర్సుయేషన్లో జరిగింది సార్. ఓకే, నేను అప్పుడు ఉన్న సిపి గారు ఇంట్రెస్ట్ అతన్ని ఛాన్స్ ఇవ్వడం, గంగాధర్ సార్కు కేసును పర్సూ చేయమనేసి ప్రోత్సహించడంతో అతను కూడా ఫుల్ టైం ఓకే ఈ కేసుకు. లా ప్రొఫెషనల్ రండి, వచ్చిన తర్వాత ప్రతి కేసుకు ఒక స్టోరీ ఉంటుంది అంటున్నారు నాగేశ్వర గారు. ప్రతి కేసులో డెప్త్గా వెళ్తే ఒక సినిమా కథ రాయొచ్చు అంటుంది చెప్తున్నారు. ఖచ్చితంగా అంటే పేదవాడికి న్యాయం చేయాలంటే లా ప్రొఫెషన్ ది బెస్ట్ ప్రొఫెషన్ అంటూ ఆయనకున్న అనుభవం చెప్తున్నారు. ఇది ఈ వారం నాగేశ్వర గారు చెప్తారు. వచ్చేవారు మరో కేసుతో మళ్ళీ కలుద్దాం అంతవరకు. ఒకటి, ఏది ఏమైనప్పటికీ కూడా అక్యూజులు తప్పు చేసే సందర్భంలో ఎన్నో లోపాలు చేస్తుంటారు, అది ఎవరు కనిపెట్టలేరు అనేసి ఫీల్ అవుతుంటారు. మా ఎంత మేధావులు లేరు అనేసి ప్రతి కేసులో ప్రతి దాంట్లో చూస్తున్నాం, ఏదో చిన్న క్లూస్ వదిలేస్తుంటారు కంపల్సరీ. ఆ క్లూస్లో భాగంగా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఈజీగా కనిపెట్టే ఛాన్సెస్ ఉంటాయి, ప్రాసిక్యూషన్ కూడా ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉంటుంది. అక్యూడ్ చేసే తప్పిదాలను రిపీట్ కాకుండా ఎంతటి మేధావైనా ఏదో ఒక క్లూస్ తోటి దొరకక తప్పదు, శిక్ష అనుభవించక తప్పదు అనేసి మా మెసేజ్ సార్. అందులో భాగంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రాసిక్యూషన్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మేడం వైజయంతి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అదే ఇంతకుముందుకు ఉన్నటువంటి సిపి సైబరాబాద్ సిపి గారు కానివ్వండి, ఇప్పుడున్న అవినాష్ మహంతి గారు కానివ్వండి, డీజీపీ గారు వాళ్ళకు నాకు ప్రత్యేక ధన్యవాదాలు సార్.